Hello friends, welcome back to my channel. Iroju ee video lo meeku chala easy ga twaraga tayar chesukune sweet item palakova. Idi paalu kani paala powder kani use cheyakunda chala takku items tho chala healthy ga ela tayar chesukochu ee video lo chupistanu. Friends, meeru na channel ki inka subscribe kanatlayite subscribe chesukoni pakkane unna bell icon ni click cheyandi. ఇప్పుడు ఈ స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ పైన ఒక pan పెట్టుకొని అందులో కొన్ని బాదం పప్పు యాడ్ చేసుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్ పైన దొరగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక ఒక గుప్పెడు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కూడా దోరగా వేయించుకొని చల్లార్చుకోవాలి. ఇవి బాగా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 400 grams కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. అంటే దీంట్లో ఆల్రెడీ స్వీట్ యాడ్ చేసి ఉంటుంది, సో మనం స్పెషల్గా షుగర్ కానీ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగు మరీ పుల్లటిది యూజ్ చేయొద్దండి, ఫ్రెష్గా ఉన్నదే యూజ్ చేయండి. ఇప్పుడు ఈ పెరుగు అంతా కూడా ఈ కండెన్స్ మిల్క్లో బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. ఈ పెరుగు హీట్ అయ్యే కొద్దీ ఇదంతా బాగా పలచగా తయారవుతుంది. ఈ స్వీట్ తయారు చేయడానికి చాలా తక్కువ టైమే పడుతుందండి. ఈ బాదం క్యాషూ పౌడర్ రెడీగా ఉంటే మాత్రము జస్ట్ 6 to 7 మినిట్స్లో తయారు చేసేసుకోవచ్చు. ఈ దీవాళీకి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ స్వీట్ తయారు చేయడానికి మనం ఎక్కువగా కష్టపడక్కర్లేదండి, జస్ట్ మిక్స్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఈ పెరుగంతా కూడా బాగా కలిసిపోయి ఇలా కొద్దిగా చిక్కబడుతున్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బాదాము క్యాషూ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ బాదాము క్యాషూ పౌడర్ యాడ్ చేస్తున్నాం కదండి, ఈ స్వీట్ చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఈ పొడి అంతా కూడా ఈ కండెన్స్ మిల్క్లో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇది ఇలానే ఇంకొద్దిగా చిక్కబడే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, లేదంటే ఈ అడుగు బర్న్ అయిపోయి స్వీట్ టేస్ట్ అండ్ కలర్ అంతా మారిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/4 టీ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి. చివరగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ కోవా రెడీ అయిపోయింది. మనము ఈ కోవాని ఇలాగ షేప్స్గా కూడా తయారు చేసుకోవచ్చు. మీ దగ్గర ఏదైనా ఒక ఫ్లాట్గా ఉండే గ్లాస్ బౌల్ ఉంటే అది తీసుకొని ఇలా నెయ్యితో బాగా గ్రీస్ చేసుకొని ఈ కోవా అంతా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కోవా అంతా కూడా అన్ని సైడ్స్ ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది ఒక 4 to 5 hours ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొద్దిగా గట్టిపడుతుంది, మనము పీసెస్ ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ముందే కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెడుతున్నాను.
చూసారు కదండి, మనము ఈ బాదాము క్యాష్యూ పౌడర్ యాడ్ చేసాం కదా. ఈ కోవా టెక్స్చర్ కూడా చాలా బాగుంది, చాలా గుల్ల గుల్లగా వచ్చిందండి. ఒక 6 అవర్స్ తర్వాత ఈ కోవా తీసుకొని జాగ్రత్తగా పీసెస్ కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో సింపుల్గా జస్ట్ 6 to 7 మినిట్స్లో ఎంతో టేస్టీగా హెల్దీగా ఈ కోవా తయారు చేసేసుకోవచ్చు. మీరు కూడా ఈ దీవాళీకి తప్పకుండా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. అలానే మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ కానట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసము పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక హెల్దీ రెసిపీతో నెక్స్ట్ టైం మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.